దక్షిణాఫ్రికా పర్యటన ముగించుకుని సొంత గడ్డకు తిరిగి వచ్చిన భారత జట్టు తదుపరి సిరీస్ కోసం సమాయత్తమవుతుంది ఆఫ్ఘనిస్తాన్తో మూడు టీ ట్వంటీల సిరీస్ ఈ నెల పదకొండు నుండి జరగనున్న విషయం తెలిసిందే ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్ అంటే ఏమాత్రం తేలిగ్గా తీసుకోకూడదు ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ వన్డే క్రికెట్ టెస్ట్ క్రికెట్లో ఎలా ఆడినా ట్వంటీలో మాత్రం అగ్రశ్రేణి జట్లకు ఏమాత్రం తీసిపోదు వేగంగా పరుగులు సాధించగల ఆటగాళ్లు అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ రెండు సమన్వయం చేసుకునే సత్తా ఉన్న ఆటగాళ్లు ఒకే ఓవర్ లో మ్యాచ్ ను మలుపు తిప్పగల చాంపియన్ బౌలర్లు ఆ జట్టు సొంతం కాబట్టి టీమిండియా ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా భారత గడ్డ మీద భారత జట్టుకు సినిమా చూపించగలరు ఈ సిరీస్ కోసం జట్టును ఎంపిక చేసే ప్రక్రియలో భారత సెలక్షన్ కమిటీ నిమగ్నమై ఉండగా టీ ట్వంటీ ప్రపంచ కప్ కంటే ముందు భారత జట్టు ఆడనున్న ఏకైక టీ ట్వంటీ సిరీస్ ఇదే కావడంతో ఆటగాళ్ల ప్రదర్శనపై కూడా వారు ప్రత్యేక దృష్టి నిలపనున్నారు ఈ నేపథ్యంలో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది చాలా కాలంగా టీ ట్వంటీ క్రికెట్కు దూరంగా ఉంటున్న భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరూ టీ ట్వంటీ ప్రపంచకప్ సమయానికి అందుబాటులో ఉంటారా లేదా అన్న విషయమై అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి అయితే ఈ అనుమానాలకు బీసీసీఐ తెరదించింది టీ ట్వంటీ కు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరు భారత జట్టులో ఉంటారంటూ మీడియా ద్వారా సూచనప్రాయంగా తెలిపింది అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ కోసం రోహిత్ శర్మ కోహ్లీ ఇద్దరూ కూడా జట్టులో ఉంటారని టీ ట్వంటీ కప్కు రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరిస్తాడని బీసీసీఐ అధికారి మీడియాతో మాట్లాడుతూ హింట్ ఇచ్చారు ఈ వార్త వినగానే క్రికెట్ అభిమానులు విపరీతమైన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు టీ ట్వంటీ ప్రపంచకప్లోనైనా టీమిండియా గెలవాలని కోరుకుంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి